146వ కీర్తన 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. నా జీవిత కాలమంతయు మరి భక్తుడు నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. భూమి మీద నరునికి జీవించు దినములు, జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు బ్రతుకుటైతే క్రీస్తే. అలాగైతే జీవించుచున్నావన్న పేరు ఉన్నది అంటే కారణం దేవునిని స్తుతించి ఆరాధించి ఘనపరచుట ద్వారా మాత్రమే. నీ జీవితంలో నీవు మరి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున పరిశుద్ధమా యెహోవా నామమును స్తుతించుము అని కీర్తనకారుడు దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. బ్రతుకు కాలము జీవిత కాలము యెహోవాను స్తుతించడం, బ్రతుకు కాలం నా దేవుణ్ణి కీర్తించడం. అలాగా కీర్తించుట ద్వారా యెహోషువ మరి గొప్ప చేయబడ్డాడు. కారణం నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవే గా ఆనందము నీవేగా. యెహోవా యెహోషువకు తోడై ఉండిన గనుక అతని కీర్తి దేశం అందంతటను వ్యాపించెను. యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుని కీర్తించుట దేవుని స్తుతించుట యెహోషువ ఎంత గొప్ప చేయబడ్డాడంటే ఇశ్రాయేలీల నాయకునిగా నాయకత్వ ధీర లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మోషే. తదనంతరం యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు నడిపించబడ్డారు. మోషేకు భయపడినట్లు, మోషేకు ఆజ్ఞాపించింది వినినట్లు నీవు చెప్పిన దానికి మేము వింటాం. కారణం ఒక లీడర్, ఒక క్యాడర్ని నడిపించడానికి ఒక లీడర్గా యెహోషువ ఆయన కీర్తి మరి దేశమందంతటా వ్యాపించను. కనుక ఎంత గొప్ప దేవుని కలిగిన యెహోషువ గొప్ప చేయబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో మరి జీవితకాలమంతా యెహోవాను స్తుతించటం, బ్రతుకు కాలమంతా దేవుని కీర్తించడం ద్వారా దేవుడు గొప్ప చేస్తాడు. దేవునికి కావలసింది కృతజ్ఞత భావం, దేవునికి కావాల్సింది స్తుతించుట లేదా కీర్తించుట. దేవునికంటే దేన్ని ఎక్కువగా ప్రేమించాడో దానితో మరణం.
అవసరమైతే పేతురు దేవుని కోసం అతసాక్షిగా అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడంటే ప్రీతికరం. ప్రీతికరమైన సేవ, స్తుతించడం, కీర్తించడం. కనుక అలా చేసి తద్వారా దేవుని నామానికి అవసరమైతే ప్రాణమైనా ఇచ్చిన మరి ఎవరు అంటే పేతురు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని కోసం ప్రాణమైనా ఇవ్వడానికి నా కోసం మరి తల్లినైనా తండ్రినైనా భూములైనా ఆ పిల్లలైనా ఏదైతే ద్వేషిస్తారో, తుదకు ప్రాణమైనా ద్వేషిస్తారో, అతడు నూరంతల ఫలము పొందును అని వాక్యం సెలవిస్తుంది. ఇసాక దేశమందున విత్తనం వేసి నూరంతల ఫలము పొందెను. అలాగైతే నూరంతలు యేసు ప్రభువుతో వెంబడించి ఆయన్ని స్తుతించడం ద్వారా, ఆయన్ని కీర్తించడం ద్వారా నా నిమిత్తము అన్నిటినీ త్వజిస్తే నూరంతల ఫలము యేసు ప్రభువారు ఇస్తారని వాగ్దానం చేశారు. మరి ఆయన్ని స్తుతించుట, ఆయన్ని కీర్తించుట ఎంతో మంచిది. కనుక మరి గొప్ప చేస్తాడు దేవుడు, ఆ వ్యక్తిని గొప్ప చేస్తాడు, ఘనతిస్తాడు, లేదా కీర్తి, ఘనత, ప్రశంసలు, నాయకత్వము కలిగినటువంటి యెహోషువా ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, మరి నా జీవితకాలం అంతా యెహోవాను గురించి నేను స్తుతిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నేను ఆయన కీర్తిస్తాను. అలా కీర్తించడం ద్వారా దేవుడు మరి ఆయనతో నివసించే స్థలంలో మొదట భూమి మీద గొప్ప చేస్తాడు, రెండవది భూమి విడిస్తే పరలోకంలో ఆయనతో నివసించే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అక్కడ మీ కొరకై నేను స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నా. అలాగైతే నేను వచ్చి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడికి వస్తాడంటే మధ్య ఆకాశానికి వచ్చి బోరం రోగం తోటతో దేవుణ్ణి కీర్తించుట, ఘనపరచుట, స్తుతించుట, అలాగనే ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతోను మరి కీర్తిస్తున్నప్పుడు ఉన్నపాటున భూమి మీద ఉన్నవారు ఎత్తబడతారు. పరిశుద్ధులైన వారు, దేవుని సేవించి, దేవుణ్ణి కీర్తించి, దేవుని స్తుతించేవారు ఎత్తబడతారు. కనుక విడవబడేవారు భయంకరమైనటువంటి మరి అగ్ని గుండము, పాతాళం, వేదనకరమైన స్థలం. మరి దేవుని స్తుతించే వాళ్ళకి పరలోకం నిత్య మహిమ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానం. ఇట్టి కృప మీకు తోడై నడిపించును గాక. ప్రేమగల మా తండ్రి, భక్తుడు దావీదు నా జీవిత కాలం అంతయు యెహోవాను స్తుతించదును, నా బ్రతుకు కాలం అంతయు ఆయన కీర్తిస్తానని దావీదు అలా కీర్తించడం ద్వారా గొప్ప చేయబడ్డాడు. యెహోషువా కీర్తిని, యెహోషువా నాయకత్వము, యెహోషువా ఘనత, ఎంత ధైర్యం! మరి ప్రార్థనా పరుడు, యుద్ధం చేసేటటువంటి వీరుడు, నాయకత్వాన్ని నడిపించిన మరి మరి ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన నాయకుడు, నాయకత్వము కలిగిన వీరితో కృతజ్ఞత చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ, అదిగో అక్కడ నాయకుడు దావీదేవ మహారాజు యేసు ప్రభు వారేమో యువరాజు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్యానికి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించుకుంటాం.